इलेक्ट्रॉनिक्स चैनल डियर फ्रेंड्स वीडियो लो ट्रांसफार्मर्स मन तेलुसुकुंदामु वीडियो लो ट्रांसफार्मर्स थीरीनी नेनु विवरिंचडं लेदु वाट थीरीनी मरोक वीडियो लो चाला चक्कगा विवरिस्तानु ट्रांसफार्मर उपयोगिंचेटप्पुडु चाला मंदी कोन्नि परबाट्लु चेस्तू उंटारु ट्रांसफार्मर टेस्ट चेयाली अलागे प्राइमरी वाइंडिंग सेकेंडरी वाइंडिंग ये विधंगा तेलुसुकोवाली इनपुट अनेदि एक्कड इव्वाली आउटपुट ए वाइंडिंग लो तीसुकोवाली ट्रांसफार्मर उपयोगिंचेटप्पुडु तीसुकोवाल्सिनटुवंटि जाग्रत्तलु एंटि इटुवंटि प्राक्टिकल गा ट्रांसफार्मर नि उपयोगिंचेटप्पुडु मनं एलांटि अवेर्नेस मनकु कलिगि उंडाली अने अंशाल मीद नेनु इक्कड विवरिस्तानु अलागे ट्रांसफार्मर वर्किंग कंडीशन नि ఏ విధంగా చెక్ చేయాలి అంటే ఓ ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అయ్యిందా మంచి ట్రాన్స్ఫార్మరా పాడైన ట్రాన్స్ఫార్మరా అని ఎలా తెలుసుకోవాలి తదితర అంశాల గురించి ఇక్కడ ప్రాక్టికల్ గా మీకు వివరిస్తాను ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ అవుట్పుట్ 9 వోల్ట్స్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఇది అలాగే ఇది 24 వోల్ట్స్ आउटपुट ट्रांसफार्मर अलागे इदी 18 वोल्ट्स आउटपुट ट्रांसफार्मर वीट गुरिंची इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदामु ट्रांसफार्मर लो रेंडु वैंडिंग उंटाई ओकटी प्राइमरी वैंडिंग रेंडवदी सेकेंडरी वैंडिंग प्राइमरी वैंडिंग लो मनं एसी इनपुट नु अप्लाई चेस्तामु ई प्राइमरी वैंडिंग लो नंबर आफ् टर्न्स अनेटिवि सेकेंडरी वैंडिंग कन्ना कूडा ఎక్కువగా ఉంటాయి సెకండరీ వైండింగ్ లో నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి ప్రైమరీ వైండింగ్ కంటే కూడా తక్కువగా ఉంటాయి ఇక్కడ మనం ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే మనకు ఈ సెకండరీ వైండింగ్ లో తక్కువ వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది చాలా వరకు మనకు ట్రాన్స్ఫార్మర్ లో ఏది ప్రైమరీ వైండింగ్ ఏది సెకండరీ వైండింగ్ అనేది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు అవుట్పుట్ మనకు స్టెప్ డౌన్ తక్కువ వోల్టేజ్ కావాలి అనుకున్నప్పుడు వీటి యొక్క వైండింగ్స్ గురించి తెలియకుండా ఇన్పుట్ ను ఇక్కడ అప్లై చేసి ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి వోల్టేజ్ ఉంటే కూడా హై వోల్టేజ్ అనేది ఇక్కడ అవుట్పుట్ వస్తుంది ఇది చాలా డేంజర్ అందుకోసం మనం ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ ని ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఇటువైపు కొన్ని వైర్లు ఉన్నాయి ఇటువైపు కొన్ని వైర్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రైమరీ వైండింగ్ లో రెసిస్టెన్స్ ను చెక్ చేసినప్పుడు హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అలాగే సెకండరీ వైండింగ్ లో రెసిస్టెన్స్ ను చెక్ చేసినప్పుడు ప్రైమరీ వైండింగ్ లో ఉన్న రెసిస్టెన్స్ కంటే కూడా సెకండరీ వైండింగ్ లో ఉన్న రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది దీనికి గల కారణం ప్రైమరీ వైండింగ్ లో నంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ వైండింగ్ చేయడానికి వైండింగ్ వైర్ అనేది ఎక్కువగా ఉపయోగించాము ఇక్కడ వైండింగ్ చేయడానికి వైండింగ్ వైర్ అనేది తక్కువగా ఉపయోగించాము ఇక్కడ r = రో l బై a అంటే ఏంటి ఇక్కడ వైర్ అనే లెంత్ పెరిగిన ఒక కండక్టర్ యొక్క లెంత్ పెరిగిన రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది కావున ఈ ప్రైమరీ వైండింగ్ లో నంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కాబట్టి ఈ వైండింగ్ లో ఉపయోగించినటువంటి వైర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సెకండరీ వైండింగ్ లో ఉపయోగించేటువంటి వైర్ అనేది లెంత్ ప్రైమరీ వైండింగ్ కంటే కూడా తక్కువగా ఉంటుంది ఇక్కడ లెంత్ తక్కువగా ఉండడం వలన రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అకార్డింగ్ టు దిస్ ఫార్ములా r = రో ఎల్ బై ఏ ఈ విధంగా మనం ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ ని తెలుసుకున్నప్పుడు ఏది ప్రైమరీ వైండింగ్ ఏది సెకండరీ వైండింగ్ అనేది మనకు వివరంగా తెలుస్తుంది ఇప్పుడు మనం మల్టీమీటర్ ద్వారా చెక్ చేద్దాము ముందుగా ఈ మల్టీమీటర్ యొక్క సెలెక్టర్ ని రెసిస్టెన్స్ మోడ్ లో సెలెక్ట్ చేసుకోండి రెసిస్టెన్స్ మోడ్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రైమరీ ఏదైనా ఒక
वैंडिंग की टर्नल मल्टीमीटर या प्रोब्स कनेक्ट ओके दीन इला कनेक्ट इकड चूँ इकड चूँ रू वैर्यर मल्टीमीटर की इकड़ कनेक्टा ओके कनेक्ट तरवा इकड़ रेजिस्टेंस रालेदु अंटे इप्पुडु मनं ई योक्क रेजिस्टेंस ई योक्क रेंज स्केल नि मनं इंक्रीज चेद्दामु ओके इंक्रीज चेसिनप्पुडु इकड़ रेजिस्टेंस अनेदि रावडं लेदु अंटे ई ट्रांस्फार्मर मेबी फेल अय्यि उंडोच्चु इंटर्नल गा एदैना ओक वैंडिंग वैर कट अयिपोयि उंटुंदि इला कट अयिपोयिनप्पुडु एमैपोतुंदि ई योक्क रेजिस्टेंस अनेदि इन्फिनिटी अयिपोतुंदि काबट्टी इन्फिनिटी रेजिस्टेंस रेंज अनेदी इकड़ लेदु ई विधंगा ट्रांस्फार्मर वर्किंग कंडीशन लो उंदा लेदा पाडैंदा अनेदी कूडा मनं इकड़ तेलुसुकोवच्चुनु इप्पुडु मनं वेरे ट्रांस्फार्मर नी परिशीलिद्दामु ई ट्रांस्फार्मर लो मनकु एक ई वैंडिंग लो रेजिस्टेंस अनेदी रालेदु कावुन ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పాడైపోయింది ఇప్పుడు మనం ఈ రెండో ట్రాన్స్ఫార్మర్ ను పరిశీలిద్దాము ఇక్కడ చూడండి ఈ రెండో ట్రాన్స్ఫార్మర్ లో మనం కనెక్ట్ చేసాము ఇక్కడ ఈ రెండు వైర్ల ని ఈ మల్టీమీటర్ ప్రోబ్స్ కి కనెక్ట్ చేసాము ఇక్కడ రెసిస్టెన్స్ 1395 ఓమ్స్ అనేది ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 1.4 కిలో ఓం ఈ 1.4 కిలో ఓం అనేది ప్రైమరీ వైండింగ్ కి సంబంధించినది ఓకే 1.4 కిలో ఓమ్స్ ఓకే ఇక్కడ మనం రెసిస్టెన్స్ ని చెక్ చేసాము ఈ వైండింగ్ లో 1395 ఓమ్స్ అప్రాక్సిమేట్లీ 1.4 కిలో ఓమ్స్ ఉంది ఇది ఇక్కడ మనం నోట్ చేసుకున్నాము అలాగే ఇటు వైపును మనం చెక్ చేద్దాము ఇటు వైపు 3 వైర్స్ ఉన్నాయి ఎందుకు 3 వైర్స్ ఉన్నాయి అంటే ఇది సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ లో ఈ టోటల్ సెకండరీ వైండింగ్ లో టోటల్ రెసిస్టెన్స్ ని తెలుసుకోవాలంటే ఈ మొదటి వైరు ఈ చివరి వైరుకు ఈ యొక్క మల్టీమీటర్ ను కనెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ మొదటి వైర్ అంటే ఈ yellow వైర్ ని నేను వదిలేసాను ఎందుకంటే సెకండరీ వైండింగ్ లో ఈ యొక్క మొత్తం రెసిస్టెన్స్ తెలియాలి అంటే ఈ మొదటి వైర్ ఈ చివరి వైర్ కి ఈ మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్ ని మనం కనెక్ట్ చేయాలి ఇందులో రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు స్కేల్ ని మనం డిక్రీజ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఎంత వచ్చింది 17.9 ఓమ్స్ ఈ సెకండరీ వైండింగ్ లో 17.9 ఓం ఓకే ఇక్కడ సెకండరీ వైండింగ్ లో ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందని ఇందాక మీకు నేను వివరించాను ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ ఏది సెకండరీ వైండింగ్ ఏది అనేది తెలుసుకోవాలి అలాగే ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుందా లేదా పాడైందా అనేది కూడా ఈ యొక్క మల్టీమీటర్ ను ఉపయోగించి మనం తెలుసుకోవచ్చును ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ను ఇందాక మనం పరిశీలించాము ఈ రెండు వైర్లకి మనం ఈ మల్టీమీటర్ ప్రోబ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చూపించలేదు దానికి గల కారణం ఇంటర్నల్ గా ఏదైనా ఈ వైండింగ్ లో ఉన్నటువంటి వైర్ అనేది కట్ అయిపోయి ఉంటుంది అంటే డిస్కనెక్ట్ అయిపోయి ఉంటుంది వైర్ అనేది వైర్ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అక్కడ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అయిపోయి ఉంటుంది ఓకే సో మనకు అంత హై రెసిస్టెన్స్ అనేది ఈ మల్టీమీటర్ లో చూపించదు కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పాడైపోయింది ఓకే అలాగే ఇట్లా మనకు ఈ ఏదైనా ఒక వైండింగ్ లో ఈ విధంగా హై రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఏదైతే ఎక్కువగా రెసిస్టెన్స్ ఉంటుందో అటువైపు ఉన్నటువంటి ఈ టెర్మినల్స్
ప్రైమరీ వైండింగ్కి సంబంధించినటివి. ఏవైతే తక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో అటువైపు ఉన్నటువంటి వైండింగ్ వైర్స్ సెకండరీ వైండింగ్కి సంబంధించినది. మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఎప్పుడూ కూడా ప్రైమరీ వైండింగ్కి ఏసీ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో మనం చాలా లో వోల్టేజ్ని ఉపయోగిస్తాము. అందుకోసము ఈ ప్రైమరీ వైండింగ్లో 230 వోల్టేజ్ అనేది అప్లై చేస్తాము. సెకండరీ వోల్టేజ్ వైండింగ్లో మనకు ఆ యొక్క డిజైన్ బట్టి 9 వోల్ట్సా లేదా 12 వోల్ట్సా 24 వోల్ట్సా ఇలా వైండింగ్ని బట్టి మనకు వివిధ రకాల వోల్టేజ్లో ట్రాన్స్ఫార్మర్లు అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ రేటింగ్స్ కూడా డిఫరెంట్ కరెంట్ రేటింగ్స్లో కూడా ట్రాన్స్ఫార్మర్లు అవైలబిలిటీలో ఉంటాయి. ఇది 9 వోల్ట్స్, ఇది 18 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్. ఇదేంటి 9 వోల్ట్స్ ఉంది కదా అని అనుకుంటారు, ఎందుకంటే ఇది సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్. సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే దీనికి 3 టెర్మినల్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ప్రైమరీ వైండింగ్లో ఇలా ఉంటుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సింబల్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి తక్కువ ఉంటాయి. ఈ యొక్క సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే ఈ టెర్మినల్ కాడ మనం అవుట్పుట్ తీసుకుంటాము. అట్లా కాకుండా హాఫ్ ఆఫ్ ది వోల్టేజ్ కావాలనుకున్నప్పుడు ఈ 2 టెర్మినల్ మధ్య కానీ లేదా ఈ 2 టెర్మినల్ మధ్య కానీ వోల్టేజ్ని తీసుకుంటాము. ఇక్కడ మనం ఒకటి పరిశీలిద్దాము. ఈ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్లో సపోజ్ ఇది 9 వోల్ట్స్ ఉంది, టోటల్ 9-0-9 ఉంది. ఓకే, 9-0-9 ఉంది ఇక్కడ, అంటే ఈ రెండింటి మధ్య వైర్లు, ఇక్కడ 3 వైర్లు ఉన్నాయి. ఈ 3 వైర్లు ఉన్నప్పుడు ఇది అవుట్పుట్ అవుతుంది సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. ఈ రెండింటి మధ్య అవుట్పుట్ తీసుకున్నప్పుడు 9 వోల్ట్స్ వస్తుంది. అలాగే మధ్యలో వైర్ అనేది కామన్ వైరు. ఓకే, ఈ రెండింటి మధ్య వోల్టేజ్ తీసుకున్నప్పుడు 9 వోల్ట్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఈ మధ్యలో ఉన్న వైర్ని వదిలేసి ఈ 2 వైర్ల మధ్య మనం వోల్టేజ్ తీసుకున్నట్లయితే టోటల్గా 9+9 18 వోల్టేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇవ్వాలంటే ఇలాంటి పవర్ కార్డ్స్ని ఒకటి తీసుకోవాలి. ఓకే, ఈ పవర్ కేబుల్ తీసుకున్న తర్వాత ఈ 2 టెర్మినల్స్ని ఇక్కడ ట్విస్ట్ చేసేయండి, ఇట్లా కనెక్ట్ చేయండి. తర్వాత దీన్ని ఇలా కనెక్ట్ చేయండి. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సులేషన్ టేప్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 230 వోల్టేజ్ని వస్తుంది. ఈ 2 షార్ట్ అయినా లేదా మన బాడీకి టచ్ అయినా చాలా డేంజర్. ఓకే, ఇది ప్రమాదం కనుక ఈ 2 ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత వీటిని ఇన్సులేషన్ టేప్తో కవర్ చేయండి. తర్వాత దీన్ని ఏసీ ఇన్పుట్లో ఇన్సర్ట్ చేయండి. అంటే ఇక్కడ మనం ఏసీ పవర్ ఉంటుంది కదా 230 వోల్టేజ్, ఆ 230 వోల్టేజ్లో దీన్ని ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ 230 వోల్టేజ్ ఈ ప్రైమరీ వైండింగ్లో ఇచ్చినప్పుడు మనకు స్టెప్ డౌన్ అయిపోయి మనకు ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ రేంజ్ ఏంటంటే టోటల్గా 18 వోల్టేజ్ది. ఇది సెంటర్ ట్యాప్డ్ కాబట్టి మనం ఈ 2 మధ్య కానీ అవుట్పుట్ తీసుకుంటే 9 వోల్ట్స్ వస్తుంది, అలాగే ఈ 2 మధ్య వోల్టేజ్ తీసుకుంటే 9 వోల్టేజ్ వస్తుంది. మనకు 9 వోల్టేజ్ వద్దు 18 వోల్టేజ్ కావాలి అనుకున్నప్పుడు ఈ వైర్ని వదిలేయచ్చు. ఓకే, ఈ ఎల్లో వైర్ మధ్యలో ఉన్న వైర్ని వదిలేయచ్చు. ఈ 2 మధ్య తీసుకుంటే టోటల్గా 18 వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. బై మిస్టేక్ ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇచ్చారంటే ఆ తర్వాత ఇక్కడికైనా టచ్ చేశారంటే ఇక్కడ స్టెప్ అప్ అయిపోతుంది. స్టెప్ అప్ అంటే మీరు ఈ లోగా ఉన్నటువంటి ఈ
సెకండరీ వైండింగ్కి హై వోల్టేజ్ ఇస్తున్నారు ఇక్కడ వైండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో కావున ఈ పక్క వచ్చేటువంటి అంటే సెకండరీ వైండింగ్ లో గాన ఏసి ఇన్పుట్ ఇచ్చి ప్రైమరీ వైండింగ్ లో ఏసి అవుట్పుట్ ఇచ్చినారంటే చాలా హై వోల్టేజ్ వస్తుంది అది చాలా డేంజర్ అది మీరు ముట్టుకున్నా కూడా అది చాలా ప్రమాదానికి సంబంధించినది కావున ఎప్పుడు గాని ఏసి ఇన్పుట్ వోల్టేజ్ ని ప్రైమరీ వైండింగ్ లోనే ఇవ్వాలి అలాగే అవుట్పుట్ ను సెకండరీ వైండింగ్ లోనే ఇందా తెలుసుకున్నాం కదా ప్రైమరీ వైండింగ్ ఎట్లా చెక్ చేయాలి సెకండరీ వైండింగ్ ఎలా చెక్ చేయాలని ఈ యొక్క ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఈ వైర్లను ఈ రెసిస్టెన్స్ ను చెక్ చేసినప్పుడు ఏ వైపు అయితే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అటువైపు ఉన్నటువంటి వైర్లు ప్రైమరీ వైండింగ్ ఎటువైపు అయితే తక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో అటువైపు ఉన్నటువంటి వైర్లు సెకండరీ వైండింగ్ కి సంబంధించినది ఈ విధంగా ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ ని తెలుసుకున్న తర్వాత మీరు ఇన్పుట్ అనేది ప్రైమరీకి ఇవ్వాలి ఓకే అవుట్పుట్ అనేది సెకండరీ వైండింగ్ లో తీసుకోవాలి తర్వాత మీరు ఉపయోగించేటువంటి గ్యాడ్జెట్ గాని లేదా సర్క్యూట్లు గాని దాని యొక్క పవర్ కన్సంప్షన్ బట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆంపియర్ రేటింగ్ అనేది ఉంటుంది దీని యొక్క ఆంపియర్ రేటింగ్ 500 మిల్లీ ఆంపియర్ ఇది అబ్జర్వ్ చేయండి దీని యొక్క ఆంపియర్ రేటింగ్ 1 మిల్లీ ఆంపియర్ ఇట్లా సర్క్యూట్ కరెంట్ రేటింగ్ ని బట్టి మనం ట్రాన్స్ఫార్మర్ ను యూజ్ చేయాల్సి ఉంటుంది సెంటర్ ట్యాప్ ని అయితే మీరు ఈజీగా ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ అని తెలుసుకోవచ్చును ఏ విధంగా అంటే సెంటర్ ట్యాప్ లో సెకండరీ వైండింగ్ లో 3 వైర్స్ ఉంటాయి 3 ఆర్ 4 వైర్స్ ఉంటాయి మోర్ దెన్ 2 వైర్స్ ఉంటాయి కాబట్టి మోర్ దెన్ 2 వైర్స్ ఉన్నాయి అంటే అది సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ సో మోర్ దెన్ 2 వైర్స్ ఉన్న వైపు సెకండరీ వైండింగ్ అలాగే ఈ 2 వైర్స్ ఉన్నది ప్రైమరీ వైండింగ్ అని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చును ఇలా కాకుండా కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కి ఇట్లా ప్రైమరీ వైండింగ్ లోను 2 వైర్లే ఉంటాయి సెకండరీ వైండింగ్ లోను 2 వైర్లే ఉంటాయి ఇక్కడ వైర్లు అనేది రిమూవ్ అయిపోయాయి ఈ విధంగా రెండు వైపులా రెండు రెండు వైర్లు ఉన్నప్పుడు మనం ఏది ప్రైమరీ వైండింగ్ ఏది సెకండరీ వైండింగ్ అనేది తెలియదు అటువంటి సందర్భంలో వాటి యొక్క రెసిస్టెన్స్ ను చెక్ చేసి ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ ను తెలుసుకోవాలి తర్వాత ఏదైనా సర్క్యూట్ కి మీరు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా మీరు అవుట్పుట్ ని ఇవ్వకండి ముందుగా ఇక్కడ ప్రైమరీ వైండింగ్ లో ఇన్పుట్ అనేది అప్లై ఏసి అనేది ఇచ్చిన తర్వాత ఈ సెకండరీ వైండింగ్ లో మల్టీమీటర్ ను ఉపయోగించి వోల్టేజ్ ని చెక్ చేయండి అంటే మీకు రిక్వైర్డ్ వోల్టేజ్ అనేది వస్తుందా లేకుంటే మోర్ దెన్ దట్ అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ వస్తుందా అనేది సెకండరీ వైండింగ్ లో మీరు టెస్ట్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ ని మీరు మీ యొక్క రిక్వైర్డ్ సర్క్యూట్లకి యూజ్ చేయాలి ప్రైమరీ వైండింగ్ వైపు ఎటువంటి సందర్భంలోనూ మీరు సప్లై ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఓపెన్ గా ఉన్న వైర్ని ముట్టుకోకండి ఇది చాలా చాలా ప్రమాదం సెకండరీ వైండింగ్ లో ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ వోల్టేజ్ వస్తుంది కాబట్టి మనం ముట్టుకున్నా కూడా వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు అలాగే ఈ యొక్క మనం అప్లై చేసేటువంటి వోల్టేజ్ అనేది ఇక్కడ ఇన్పుట్ లో అప్లై చేస్తాము అవుట్పుట్ లో ఆ వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ అయిపోతుంది చాలా తక్కువైపోతుంది అంటే ఎంత వోల్టేజ్ స్టెప్ డౌన్ అవుతుందనేది సెకండరీ వోల్టేజ్ లో సెకండరీ వైండింగ్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది